మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నేడు వార్షిక మహాజన సభ నిర్వహించారు. సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన సభలో 2022-23 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ ఖర్చులను సభకు వినిపించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఇస్తున్నామని, రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డి, వైస్ చైర్మన్ మురళి, డైరెక్టర్ కృష్ణగౌడ్, రామచందర్, పోతిరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం 1,35,00,000 ప్రాప్తి అంటే అందరూ లాస్ట్ ఫోన్ 1,35,00,000. ఈ సంవత్సరం 25,00,000 సుమారు 1,53,00,000 ప్రాప్తి ఉన్నాము. మన కష్టమైన మన యొక్క బాధ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మనకు రిపీట్ రూపంగా 25,00,000 ఇవ్వాలి. కన్వెన్షన్ సబ్వెన్షన్ విషయంలో 50,00,000 ఇవ్వాలి. ఈ డబ్బులు ఇస్తే మనం ఇంకొక 3 కోట్ల ప్రాప్తి ఉన్నాం. ఈ డబ్బులు ఏమైనా 9 సంవత్సరాలకి కూడా లేదు. ఎందుకంటే మీకు తెలుసు చాలా మంది ఇంట్లో ఇంట్లో కూడా దాన్ని ఇవేంటంటే అప్పుడు దీర్ఘకాలిక రుణాలు తీసుకొని ఇన్ టైంలో చెల్లించిన వారికి మనం 6% రిపీట్ అంటే వాళ్ళే పట్టుకొని కట్టే మనం అయితే అక్కడ 20,00,000 రూపాయలు అట్లే ఉంది. తర్వాత రుణము వడ్డీ ప్రవహిస్తాము 7% సబ్మిషన్ ఇచ్చారు అంటే ఇంటర్నల్ కట్టడం. అది ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు ఇస్తా ఉందండి వాళ్ళకి వాళ్ళకి తోచినప్పుడు ఇంచుమించు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఉందా సెంట్రల్ గవర్నమెంట్